టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో ఈ 4:3 నిష్పత్తి ఎందు పూర్వ పదము 12 అయినా పరపదము ఎంత? 4:3 నిష్పత్తి ఎందు పూర్వ పదం 12 అయినా పరపదం ఎంత? ఓకే, సేమ్ క్వశ్చన్ ఇఫ్ సే ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇన్ ద రేషియో 4:3, ఇన్ ద రేషియో ఆఫ్ 4:3 ఇఫ్ ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటీసెడెంట్ ఇస్ 12. If antecedent is 12, then find the consequent. Find the consequent. Okay. So, if you understand this, question, antecedent, they have given antecedent. That means first term they have given. And we need to find out the second term. Purapadamu ante first term. Parapadamu ante second. Second term and call. Ikkada nishpatra lo ఇచ్చిన నిష్పత్తిలో మొదటి పదం ఏంటి 4, రెండో పదం ఏంటి 3. కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ ప్రకారం మొదటి పదం యొక్క వాల్యూ ఎంత? 12. సో ఒకవేళ మొదటి పదం వాల్యూ 12 అయితే రెండో పదం వాల్యూ ఎంత అది కనుక్కోవాలి, అంతేగా. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఒక మ్యాథ్స్లో ఒక ప్రాబ్లమ్ని చాలా మెథడ్స్లో ఉంటాయి, కానీ మనకి ఏది బెస్టో అది ఫాలో అవ్వాలి. నాకు ఇప్పుడు ఇప్పుడు నేను ఫాలో అవుతున్న మెథడ్ ఈజీ అనిపిస్తుంది కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నీకు ఇది అర్థం కాలేదా? ఇట్స్ బెటర్ టు యూ టు గో టు దెన్ అనదర్ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్లో ఎలా చూస్తున్నామంటే ఎలాంటి ట్రిక్స్ లేదు, సింపుల్. చూడండి, మొదటి పదము 4 ఏమైంది? 4 వాల్యూ ఏంది? 12 అయింది. 12 కావడానికి 4ని ఎంతో దేంతో మల్టిప్లై చేయాలి? 3తో. అంటే 3ని కూడా 3తో మల్టిప్లై చేస్తే మనకు పరపదం వస్తుంది, కన్సిక్వెంట్ వస్తుంది. అంటే 3 3 9, అంతే సింపుల్. అంటే పూర్వపదం 4 12 అయితే పరపదము 9. దీన్ని కన్వెన్షన్ మెథడ్లో ఇలా చేస్తాం. కన్వెన్షన్ మెథడ్లో ఎలా చేస్తామంటే మనకి ఇచ్చిన రేషియోలో రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 4:3 ఉంది కాబట్టి మనము ఫస్ట్ టర్మ్ని 4x అని, సెకండ్ టర్మ్ని 3x అని. కానీ ఇచ్చిన ప్రకారం ఫస్ట్ టర్మ్ 4x = 12, ఫ్రమ్ దిస్ x = 12/4, 4 1 4 3 x = 3, మళ్ళీ సెకండ్ టర్మ్ వచ్చేసరికి 3x, దట్ ఈస్ ఆఫ్ 3 × 3 9 అని ఇలా తీసుకుంటాం. సో ఇదైనా కరెక్టే, ఏదైనా కరెక్టే, కానీ ఏది బెటరు అంటే మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే కాదు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాడు మెథడ్ చూడడు, ఏ మెథడ్లో చేశాడనేది చూడడు, కానీ మనకి ఆన్సర్ మాత్రం విత్ ఇన్ ద సెకండ్స్లో మనకి ఆన్సర్ రావాలంటే కాస్త షార్ట్కట్స్, ఈజీ మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి. అంటే నేను కాన్సెప్ట్స్ అర్థం కావద్దు వదిలేయండి అని చెప్పట్లేదు, కాన్సెప్ట్ నేర్చుకుంటూనే ఈజీ మెథడ్స్కి ఫాలో కావాలి. ఎక్కడైతే ఫాలో అవ్వడే ఛాన్స్ ఉందో అక్కడ మనం ఈజీ మెథడ్స్ ఫాలో అవ్వడం ఉత్తమం. ఓకేనా, ఇది కన్వెన్షన్ మెథడ్. స్కూల్లో ఇలా చెప్తారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా చేసుకోవచ్చు మనం. ఓకేనా, అర్థమైంది కదా రెండు మెథడ్స్? సో లెట్ అస్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ద రేషియో సి 5:8 నిష్పత్తిలో పరపదము 40 అయితే పూర్వపదం ఎంత? ఇందక దాంట్లో పూర్వపదం ఇచ్చి పరపదం కనుక్కోమన్నాడు, అంటే యాంటీసెడెంట్ ఇచ్చి కన్సిక్వెంట్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏంటి, కన్సిక్వెంట్ ఇచ్చి యాంటీసెడెంట్ కనుక్కోమంటున్నాడు. సో దీంట్లో పరపదం ఏంటి, నిష్పత్తిలో ఇచ్చిన నిష్పత్తిలో పరపదం ఏంటి 8, దీని వాల్యూ ఎంత 40. మనం ఏం కనుక్కోవాలి, పూర్వపదం కావాలి. పూర్వపదం కావాలంటే ఎలా? సో ఇక్కడ చూడండి, 8 వాల్యూ ఎంత అయింది? 40 అయింది. అంటే 8ని దేనితో మల్టిప్లై చేస్తే 40 వచ్చింది? 5తో. అలాగే మనకు పూర్వపదం రావాలంటే 5ని కూడా 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ దేనితో మల్టిప్లై చేస్తే వచ్చింది? అదే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో దీన్ని మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకు పూర్వపదం వస్తుంది 5 5 25. ఈ మెథడ్. సార్ ఇది అర్థం కాలేదంటే మీ ఇష్టం, మనం యాజ్ యూజువల్ కన్వెన్షన్ మెథడ్ ఉంది. 8x పరపదము 8x = 40, x = 40/8, 5 8 1 8 5 x = 5, పూర్వపదం ఏంటి 5x అంటే 5 ఇంటూ
25 ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంటో అది ఫాలో అవ్వండి. నేను ఇది ఖచ్చితంగా ఫస్ట్ మెథడే ఫాలో అవ్వమని చెప్పట్లేదు, ఖచ్చితంగా సెకండ్ మెథడే ఫాలో అవ్వాలని అదేమీ లేదు. మన ఇష్టం అంతే, మనకి ఆన్సర్ రావాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్లో 2:3 / 2/3 / 3/5 నిష్పత్తిలో పరపదం 27 అయినా పూర్వపదం ఎంత? 2:3 / 3/5 పరపదము ఎంత ఇచ్చాడు? 27. మనం ఏమేమి కనుక్కోవాలి? పూర్వపదం కనుక్కోవాలి. సో ఎప్పుడైనా నిష్పత్తి భిన్న రూపంలో ఉంటే, ఇట్లా ఫ్రాక్షన్స్ టర్మ్స్లో ఉంటే, ఓకే ఫ్రాక్షన్స్ ఉంటే, నిష్పత్తిలో ఫ్రాక్షన్స్ ఉంటే, ఫ్రాక్షన్స్ లేకుండా చేయాలి. ఫ్రాక్షన్స్ లేకుండా చేయాలంటే ఇచ్చిన ఇచ్చిన నిష్పత్తుల్ని డినామినేటర్స్ అంటే హారాల యొక్క కాసాగు అంటే ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 3 and 5? ఎల్సిఎం ఆఫ్ 3 and 5 is 15. అంటే ఈ భిన్నాలు లేకుండా చేయాలంటే ఇచ్చిన నిష్పత్తిలోని ఒక్కో రాశిని ఆ హారాల యొక్క కాసాగుతో మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3 1 3 5 5 1 5 3 ఏమవుతుంది? 10:9 వచ్చింది. ఇప్పుడు భిన్న ఇదే నిష్పత్తికి సమాన నిష్పత్తి ఇది, అంటే భిన్నాలు లేకుండా రాయడానికి ఇలా రాస్తాం. ఇప్పుడు ఇదే నిష్పత్తిని ఉపయోగిస్తూ మనం కనుక్కోవాలి ఆన్సర్. సో ఆన్సర్ కట్టుకోవాలంటే దీంట్లో పరపదము 27 ఇచ్చాడు, కానీ ఈ నిష్పత్తిలో పరపదం ఎంత? 9. ఈ 9 వాల్యూ ఎంత అయింది? 27 అయింది. మనం ఏం కనుక్కోవాలి? పూర్వపదం. పూర్వపదం అంటే 10 వాల్యూ కనుక్కోవాలి. 10 వాల్యూ ఎంత అంటే 9 27 కావడానికి దేంతో మల్టిప్లై చేస్తాం? 3. అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటి? 3. అప్పుడు 10 వాల్యూ, పూర్వపదం వాల్యూ రావాలంటే కూడా ఫస్ట్ పదాన్ని అంటే 10 యాంటిసిడెంట్ని కూడా అదే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 3తో మల్టిప్లై చేస్తాం. 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 30 వస్తుంది. 10 3 30. అంటే మనకు కావాల్సిన పూర్వపదం ఏంటి? కావాల్సిన పూర్వపదం ఏంటి? ఇక్కడ 30 అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇంకో క్వశ్చన్కి వెళ్దామా? ఇక్కడ చూడండి, ఫోర్త్ క్వశ్చన్లో 4 kgs 600 grams పోల్చండి. ఇక్కడ పోల్చడం అంటే ఏంటి? నిష్పత్తి కనుక్కోమని అని అంతే. పోల్చడం అంటే నిష్పత్తి కనుక్కోవడం అని. అంటే ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద 4 kg and 600 grams. సో నిష్పత్తి కనుక్కోవడానికి ఆ రెండు రాశులు ఒకే ప్రమాణాల్లో ఉండాలి, సేమ్ యూనిట్స్లో ఉండాలి. సేమ్ యూనిట్స్లో ఉన్నాయా లేదా? లేవు. ఒకటేమో కేజీస్లో ఉంది, ఒకటేమో గ్రామ్స్లో ఉంది. సో కేజీస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 1 kg = how many grams? అంటే 1000 grams. సో ఇప్పుడు 4 kgs అంటే ఎన్ని గ్రామ్స్ అవుతుంది? 4 kgs = 4000 grams. ఇప్పుడు మనం దేన్ని కంపేర్ చేయాలి? 4 kgs 600 grams కదా. 4 kgs బదులు మనం దేంతో దేన్ని కంపేర్ చేస్తున్నాం? 4000 grams. అంటే 4000 grams = 6000 grams. దిస్ ఐ కెన్ రైట్ ఇట్ అస్ 4000/600. 2 zeros క్యాన్సల్, 2 3s 20. దిస్ ఐ కెన్ రైట్ ఇట్ అస్ 20/3 which is equal to 20:3. అంటే ద రేషియో బిట్వీన్ 4 kg and 600 grams is 20:3. ఈ విధంగా ఒక రాశులను ఇచ్చిన రాశులు ఒకే యూనిట్స్లో లేనట్లయితే మొదటగా మనము ఒకే యూనిట్స్లో కన్వర్ట్ చేసుకుని తర్వాత కంపారిజన్ అంటే రేషియో కనుక్కోవాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో 5 liters 900 ml పోల్చాలి. పోల్చడం అంటే మళ్ళీ రేషియో కనుక్కోవడం. ఇంటర్గా దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ రేషియో బిట్వీన్ ది 5 liters to 900 ml. సో ఫస్ట్లీ వీ నీడ్ టు నో హౌ టు కన్వర్ట్ ద లీటర్స్ ఇంటూ మిల్లీలీటర్స్. అంటే ఒక లీటర్ని మిల్లీలీటర్లో కన్వర్ట్ చేస్తే ఎన్ని మిల్లీలీటర్లు వస్తుంది? అంటే 1 liter = 1000 ml. సో
5 liters is equal to 5 into 1000, that is of 5000 ml. అంటే మనము ఏ విధంగా కంపేర్ చేయాలంటే 5 liters 900 ml కంపేర్ చేయాలంటే అడు ఇండైరెక్ట్గా అడుగుతుందంటే 5000 ml మీన్స్ 900 ml మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. అంటే 5000 by 900 జీరోస్ క్యాన్సర్, దెన్ 50:9 అనేది మనకి కావాల్సిన రేషియో. ఈ విధంగా మొదటి 5 ప్రాబ్లమ్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. రేపటి వీడియోలో మిగతా 5 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీకు కావాల్సిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.